చూసారా గురుగారు ఎలా విజృంభించేశాను, ఎలా ఉంది మన ఆట పాట? గుడ్ గుడ్. సర్విస్తే చంకెక్కెట్టున్నారు. అంతా మీ దయ గురువు గారు. ఏమిటో ఈ చోటు, ఈ పరిస్థితులు, ఈ వాతావరణం మనకు బాగా నచ్చేశాయి. ఇక్కడే మకాం వేసి మావ చేత్యం రుద్రించేద్దామేమిటి? ఓ వారం 10, 15, 20 రోజులు. ఏమిటేమిటి వారం 10, 15, 20 రోజులు? ఏ అత్తారింటి కూడు వంట పట్టిందా నీకే? అక్కడ నా ఫ్యాక్టరీ ఎలా ఉందో ఏమో. రేపు ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి, మనం తప్పకుండా ఇవాళే వెళ్తారా? మరి ఇవాళ ఇవాళే వెళ్ళాలంటారా? వెళ్ళక, ఎల్లకాలం ఇక్కడే ఉండిపోదామనా? ఈ ఇంటికి అల్లుడయ్యే అర్హత యోగ్యత సంపాదించుకోవద్దు నువ్వు. అర్హత యోగ్యతనా? మళ్ళీ ఇదో గొడవ ఉందా మధ్యలో? మరి ఇన్ని చేసిన వారు, దీనికి కూడా మీరే ఏదో ఏర్పాటు చేసేయాలి గురువు గారు. ఓకే, నేనే దోవ చూపిస్తాను. మావ కూతురికి ఒక ప్లాట్ఫామ్ కార్డు అంటగట్టాన్ని అపనింద రాకూడదు నాకు. నేను చెప్పినట్టు చెయ్యి, బయలుదేరదాం. ఓసారి అలా వెళ్ళి అతకి చెప్పేసి వస్తాను. ఆగు, ప్రేమలో నువ్వు ఇంకా ఓనమాల్లోనే ఉన్నావు మిస్టర్. ప్రియురాలికి చెప్పకుండా మాయమైపోవాలి, ఆమెకు విరహాన్ని కలిగించాలి, అప్పుడే ఈ ప్రేమ పెళ్లికి దారితీస్తుంది. అలాగా అయితే ఇప్పుడే ఇక్కడి నుంచి ఇదే వెళ్ళిపోదాం సార్. పెళ్లికి అంత ఉబలాటంగా ఉందా? సర్లే రా, వెళ్దారా. మేనేజర్, ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయి? సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫైన్ సార్. హౌ అబౌట్ దట్ బ్లూ సారీ గర్ల్? బహుశా పేరు శాంతి అనుకుంటారు, అది ఎలా ఉంది? షీ ఈజ్ వెరీ షార్ప్ సార్. దెన్ యూ ట్రై టు ప్రిఫర్ హర్? ఏమాత్రం వీలునా ఇవ్వండి. ఓకే సార్. మేనేజర్, ఫ్యాక్టరీకి గోపి అని అతన్ని పంపించాను. మన ఫోర్మెన్కి ఫోన్ చేసి అతన్ని వర్క్లో చేర్చుకోమని, అతనికి వర్క్ నేర్పమని చెప్పండి. ఆస్క్ హిమ్ టు ట్రీట్ హిమ్ నైస్లీ. ఓకే. ఏం కావాలమ్మా? చూడు, నీ ఓనర్ గారు రోజు వర్కర్స్తో కలిసి వర్క్ చేస్తారా, లేకపోతే ఇవాళ మేడే కదా అని ఫోటోకి ఏదైనా పోజ్ ఇస్తున్నారా? ఓనర్ గారా, ఇది పోజే కాక నిజమే అయితే ఆయన చాలా మెచ్చుకోవాల్సిందే. ఇన్ని లక్షలకు యజమాని అయి ఉండి కాకి బట్టలు వేసుకుని పని వాళ్ళ పనిచేస్తున్నాడంటే రియలీ ఫ్యాంటాస్టిక్. ఎవరిని గురించి మాట్లాడుతున్నారమ్మా మీరు? అదేనయ్యా, ఆ మిషన్ దగ్గర ఉన్నారే ఆయన గురించే. ఆయన ఆయన మా ఓనర్ కాడమ్మా, కొత్తగా పనిలో చేరాడు. అయ్యగారికి బాగా కావాల్సిన వాడైతే పని ఏర్పని పంపించారు. నువ్వు చెప్పేది నిజమా? నిజమేనమ్మా. కావలసి అయ్యగారిని అడిగింది, ఆఫీస్ లో ఉన్నారు. ఆఫీస్ ఎక్కడుంది? పక్క వీధిలోనే ఆఫీస్ ఉంది, అక్కడే ఉంటారు అయ్యగారు. యూసి, స్నేహాలు సరదాలు ఆఫీస్ బయటే వదిలేస్తాను నేను. మీరు స్నేహితులు ఇంత మాత్రం రేటు తగ్గించలేదు, పైపించు. నేను మార్కెట్ చేసే ఐటమ్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఇంతో కాస్త అర్జెంట్ గా పర్సనల్ విషయం మాట్లాడాలి. ఓకే, ఐ విల్ టాక్ టు యు లేటర్. ఇట్స్ ఆల్ రైట్, సీ యు. కూర్చోండి ప్లీజ్. చేసిన మర్యాదలు చాలు కళ్యాణ్ గారు. కళ్యాణ్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. ఏదో ఒక రోజు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసి వస్తుందని ఊహిస్తూనే ఉన్నాను, కానీ ఆ రోజు ఇంత తొందరగా వస్తుందని మాత్రం అనుకోలేదు. సగం నిజం అబద్ధం కంటే ప్రమాదం అయింది. అందుకే నీకు జరిగింది జరిగినట్టు చెప్తా. నీకోసం మావయ్య నన్ను ఫోటో అడగకముందే నేను మరో అమ్మాయికి మనసిచ్చాను, కానీ నా గురించి ఆ అమ్మాయి మనసేమిటో తెలుసుకోవడానికి వీలుపడలేదు. ఆమె అభిప్రాయం తెలుసుకోకుండా అమ్మకు మావయ్యకు ఆ మాట చెప్పడానికి మనసొప్పలేదు. చాలా బాగుంది, నువ్వు మనసు పడ్డ పిల్ల కోసం నా మనసుతో ఆడుకుంటావా? నీ ఇష్టాలు తెలుసుకోకుండా ఇలా ప్రవర్తించడం తప్పేలేదు, ఒప్పుకుంటున్నాను. కానీ గోపి చాలా మంచివాడు, ఇప్పుడు వర్కర్గా ఉన్నా ముందు ముందు యజమాని కావడానికి ఎన్నో అవకాశాలున్నాయి. అతనితో జీవితాన్ని పంచుకోవడానికి నువ్వు గర్వపడేలా అతన్ని తయారు చేస్తానని నీకు ప్రామిస్ చేస్తున్నాను. నాకు తగిన వాడిని ఎన్నిక చేయడానికి మా నాన్న ఉన్నాడు బావా, అనవసరంగా నువ్వు కష్టపడక్కర్లేదు, వస్తాను. నమస్తే. మిస్టర్, జరిగిన ప్రళయానికి సూత్రధారివి, నిమ్మకు నీరెత్తినట్టు నీ పన్ను చూసుకుంటూ కూర్చున్నావా? బాగుందయ్యా. ప్రళయమేటి గురువు గారు,
ఎప్పుడు ప్రణయం పరిణయం అనేవారు? కొత్త మాట వాడారా ఇవాళ? కొంప మునిగిందయ్యా, లతకి నిజం తెలిసిపోయింది. తెలిసిపోయిందా? నేను ఆశించింది లభించే అదృష్టం నాకు ఎలాగూ లేదనిపిస్తుంది. నీ ప్రేమైనా ఫలించాలి గోపి. నా కారణంగా మీరిద్దరూ వేరు కాకూడదు. చెప్పు లత, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అయితే వెంటనే బయలుదేరు. లత ఇంటికి చేరి మామయ్యతో జరిగిందంతా చెప్పేలోగానే నువ్వు లతను కలిసి నీ ప్రేమ విషయం చెప్పు. వెంటనే బయలుదేరు. అలాగే. నాతో మాట్లాడే అర్హత నీకు లేదు. ప్రేమికుల మధ్య అవకాశాల సమస్య తప్ప అర్హతల సమస్య, యోగ్యతల ప్రశ్న ఉండకూడదు లత. ప్రేమ అదేమిటో తెలుసా నీకు? ప్రేమకు అర్థం త్యాగం మిస్టర్, ద్రోహం కాదు. నువ్వు నీ స్నేహితుడు కలిసి నన్ను ఫూల్ కింద జమ కట్టి మీ ఇష్టం వచ్చినట్టు నాటకం ఆడతారా? ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? లత, నువ్వెందుకు ఇంత నాటకం ఆడావో నాకు తెలుసు మిస్టర్, నా ఆస్తి కోసం. లత, అవును, నీకు కావాల్సింది నేను కాదు, నా ఆస్తి. నువ్వు ప్రేమించేది నన్ను కాదు, నా వెనుకున్న అంతస్తుని. రేపటికి నిలువని రంగు కాగితాల కోసం ఒక నిండు జీవితాన్ని అన్యాయం చేయడానికి నువ్వు మనిషివా పశువా? ఆడపిల్లవు కాబట్టి బతికిపోయావు. ఈ మాట ఒక మగవాడనుంటే ఈ పాటికి వాడి పేగులు తీసి మెళ్ళ వేసుకునేవాడిని. నీ ఆస్తిపాస్తులు నా కాలిగోటితో సమానం. ప్రతి మనిషి డబ్బు కోసం అమ్ముడిపోయేవాడని భ్రమపట్టడం మీ ధనవంతుల జాతి లక్షణం. నీ ఆస్తి కంటే నా ఆత్మగౌరవం నాకు ముఖ్యం. కళ్యాణం పిల్లకు మనసు ఇవ్వటంతో నిన్ను తన నుంచి తప్పించుకోవడం కోసం నా సాయం కోరాడు. నిజమే, నీతో నాటకమే ప్రారంభించాను. రాను రాను నీ మంచితనం, అమాయకత్వం నా మనసును ఆకట్టుకున్నాయి. నిన్ను దేవతగా భావించాను. ఈ గుండె నీ గుడిగా ఆరాధించాను. నిన్ను ప్రేమించే అర్హత నాకు లేకపోవటం కాదు, నా ప్రేమను అందుకునే యోగ్యత నీకు లేదు. ఒక్క క్షణంలో ఆకాశం అంత ఎత్తు నుంచి నా కళ్ళ ముందు పాతాళం అంత లోతుకు దిగదారిపోయాం. గుడ్ బై.